మాట్లాడుకుంటే క్లియర్ అవ్వంది ఏది ఉండదేమో అని అనిపించారు. అంటే జనరల్ రిలేషన్స్లో సో కమ్యూనికేషన్ ఈజ్ కీ అని చిన్నప్పుడు చెప్పారు, కానీ ఓకే కమ్యూనికేషన్ అంటే ఓకే మాట్లాడుకుంటే అంటే ఇట్ సౌండ్స్ వెరీ ఈజీ. మీరు మీ యూ షుడ్ అంటే మీకు ఎక్కువ బెటర్ ఇన్సైట్ ఉంటుంది సార్ దీనికి. బట్ ఐ థింక్ అంటే ఎనీ రిలేషన్లో అయినా అంటే మాట్లాడుకుంటే క్లియర్ అవ్వంది ఏమీ ఉండదేమో అని నా ఫీలింగ్ సార్. వాట్ యూ థింక్? 100% అంటే లైక్ యూ సెడ్, ఇట్స్ వెరీ ఈజీ టు సే, కమ్యూనికేషన్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మా కలిసి ఉండటం వెరీ ఈజీ, ఒక మాట అనుకున్న తర్వాత ఒక మాట పెరిగిన తర్వాత మళ్ళీ కలవటం అనేది చాలా కష్టం. దానికి దాని ప్రాసెస్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్. హౌ టు బ్రేక్ ద ఐస్, ఈగోస్, తను సారీ చెప్తారా నేను సారీ చెప్తానా, దిస్ మై టేక్ ఇయర్స్, దిస్ మై టేక్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ థింగ్. సో దట్ అసలు అంతవరకు తెచ్చుకోకూడదు. దట్ ఈస్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. లైక్ ఐ వాస్ కమింగ్ టు దట్ పాయింట్, అంటే మీరు ఉమ్మడి కుటుంబాల గురించి కూడా ఒక పాయింట్ ఉన్నట్టుందండి ఈ సినిమాలో. ఐ థింక్ అంటే కుటుంబం కలిసి ఉండడం గురించి కూడా. ఈ రోజులు ఎవరు కలిసి ఉంటున్నారు, పెళ్లి అవగానే ఎవరికి సెపరేట్ అయిపోతున్నారు కదా బయట. అంటే మేము మీరు అంటే మీ అంటే సర్ జనరేషన్ మాకు చిన్నప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ అందరూ వచ్చి కలిసి ఫ్యామిలీ కజిన్స్ ఇదంతా ఉండేదండి. ఇప్పుడు ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్ మచ్. బట్ ఐ థింక్ అంటే డిస్టెన్సెస్ పెరుగుతున్నాయా ఏమవుతున్నాయా అనేది చిన్న పెరిగిపోయినాయి. అంటే పెరిగినాయి, అట్ ది సేమ్ టైం ఎవ్రీ వన్ దే వాంట్ దేర్ ఫ్రీడమ్ అని అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వాళ్ళకి అది బాగుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సమ్ వేర్ సమ్ డే దే విల్ రియలైజ్ వాళ్ళందరూ ఉంటే బాగుండేది కదని ఎక్కడో చోట కూర్చున్నప్పుడు ఆలోచిస్తారు. బట్ బై దట్ టైమ్ దే మస్ట్ హావ్ గాన్ టూ ఫార్, మళ్ళీ రావటం అనేది కష్టం. బట్ మన లాస్ట్ 10 ఇయర్స్ అది, మన లాస్ట్ 10 ఇయర్స్ పోయే ముందు ఆలోచనలన్నీ వచ్చేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే కలిసి ఉంటే ఉండే హ్యాపీనెస్ వేరే, అది నో డౌట్. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరు కష్టం వచ్చిన ఇంకొకరు వచ్చి ఆదుకుంటారు. ఎండ్ ఆఫ్ ది కలిసి ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ నేనేమనుకుంటున్నానంటే ఒక మాట అన్నప్పుడు మన వాళ్లే కదా మన కోసం అనే కానీ థాట్ కానీ అది పాజిటివ్గా తీసుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్. నన్ను ఎందుకన్నారు ఆ మాట, అది వేరే యాంగిల్ ఆలోచిస్తే కట్. ఇప్పుడు మనల్ని మదర్ ఎన్ని మాటలు అన్నా కూడా మనం ఏం పట్టించుకోవాలి, మనం మదరే కదా అనుకుంటాం. మళ్ళీ మన కొడుకు తల్లి అన్నా కూడా మళ్ళీ తల్లి కూడా ఎందుకు కొడుకే కదా. బట్ ఆ బాండింగ్ వేరే చోటకి వెళ్ళాలి, మారిపోతూ ఉంటుంది థింకింగ్, మారిపోతూ ఉంటుంది థింకింగ్. మాట వలన మనకెందుకు మనం మాట పడాలా. చాలా కమ్యూనికేషన్ ఇస్ కీ ఫైనల్. సార్ కమింగ్ టు న్యూసెన్స్, మీరు యాజ్ యాక్టర్స్ మన మీద న్యూస్లు ఆర్టికల్లు ఇలాంటివి చాలా వస్తుంటాయి. అన్నిటికంటే ఫన్నీగా మీ మీద అంటే రెగ్యులర్ మనం చూస్తున్న దాంట్లో ఒక రూమర్ కానీ అలాంటిది ఏదైనా మీకు, కెన్ యూ నేమ్ సమ్ విచెస్ లైక్ అబ్బా ఇలా కూడా ఆలోచిస్తారా మనిషి అనేది, అలాంటిది ఏమన్నా ఎప్పుడన్నా వచ్చిందా మీకు, అంటే ఇఫ్ యూ కెన్ రిమెంబర్. నాకు చాలా ఉన్నాయి కానీ గుర్తులేదు కన్వీనియంట్గా. మన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా అలా టు కంపేర్ ఇట్ విత్ శివరామరాజు మై ఫిల్మ్ విచ్ ఐ డిడ్ లాంగ్ బ్యాక్. దాంట్లో ఆ సినిమా చూసి దాంట్లో కూడా బ్రదర్స్ సేమ్ థింగ్ డిఫరెన్సెస్ వాట్ ఎవర్ అండర్స్టాండింగ్స్ మళ్ళీ మాట్లాడుకోవడాలు ఇవన్నీ సినిమా సినిమా బాగా ఆడింది. బట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కరీంనగర్లో అంజన్ బాబు అనే ఫ్యామిలీ, 47 ఫ్యామిలీలు విడిపోయిన ఫ్యామిలీ, 47 ఫ్యామిలీలు విడిపోయారు మాట మాట అనుకుని. అంటే ఒరిజినల్ బ్లడ్ రిలేషన్సే అందరూ, మాట వచ్చింది, మాట వచ్చేపాటికి అందరూ విడిపోయారు. ఆ సినిమా చూసి అందరూ గెలిచిపోయారు, మాట్లాడేసుకుంటే అయిపోతుంది కదా అని మాట్లాడేసుకుని ఒకటి అయిపోయారు. దట్ ఈస్ అవర్ ఫిల్మ్. అంత సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్.